సత్యమూర్తిలో అని అనే సినిమాలో చిన్న 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 పాత్ర ఇచ్చారు. అది నేను నేను ఇంకేం అడగల, వెళ్ళిపోయా షూటింగ్, వెళ్ళిపోయా షూటింగ్ చేస్తా. మేనేజర్ గారు వచ్చి, సార్ ఈ కన్ఫ్యూజన్లో మీతో రెమ్యూనేషన్ గురించి మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ గారు పంపారు పర్సనల్గా, మీ రెమ్యూనేషన్ ఎంత అన్నారు. నేను నిజంగా ఆయన ఇచ్చిన అవకాశానికి నేను వెలకట్టలేనండి, అది కోట్ల విలువ. ఇప్పటికి నేను గుండెల్లోనే పెట్టుకున్నా. ఆ సినిమా రిలీజ్ అయిన 2-3 సంవత్సరాలకి అనుకోకుండా శబరిమల వెళ్ళా అయ్యప్ప స్వామి దగ్గరికి. కొండ ఎక్కుతుంటే చాలామంది వచ్చి నన్ను ఇలా ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు, ఇలా ఇలా వంగి చూసి వెళ్ళిపోతున్నారు. అయ్యో మనకి కేరళలో కూడా చాలా ఫాలోయింగ్ వచ్చిందని చాలా ఫీల్ అయిపోయాను. బట్ డౌట్ వచ్చి ఒక కాప్ ఎవరో ఉంటే పోలీస్, ఆయన్ని ఎందుకు ఏ సినిమాలో చూశారో నన్ను అడగండి అంటే ఏదేదో చెప్పారు, లాస్ట్ మాత్రం సన్న సత్యమూర్తియం అన్నారు. అమ్మా అసలు ఓకే, అసలు ఆయన అసలు కేరళలో ఇంకా బీభత్సమైన క్రేజ్ అండి. ఆయనతో యాక్ట్ చేసిన చిన్న క్యారెక్టర్కే నాకు అంతమంది వచ్చి రెస్పెక్ట్ ఇచ్చారంటే అది ఇంకా అసలు ఇంపాసిబుల్, ఎవరికి సాధ్యం కాదు. తర్వాత లేటెస్ట్గా కరోనా వచ్చాక మొన్న లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ సర్చు లే లదక్ అనే ప్లేస్ దగ్గర, సర్చు అనే ప్లేస్కి వెళ్ళా. అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్ బలరామ్ నన్ను చూసి, మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అన్నాడు. ఎక్కడో చూశానని చెప్పి గుర్తొచ్చింది అని చెప్పి సన్ ఆఫ్ సత్యమూర్తి డబ్బింగ్ సినిమా నా డైలాగులన్నీ చెప్పారండి. అప్పుడు అనుకున్నాను, సార్ మీకు ఆక్సిజన్ లేని ప్లేస్లో కూడా మీ ఆర్మీ ఉంది సార్. ఏం ఆర్మీ అబ్బా మీది, నిజంగా చెప్తున్నా, చాలా జెన్యున్గా చెప్తున్నా. ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎక్కడ ఎక్కడ చూసావమ్మా సినిమా అంటే యూట్యూబ్లో అన్నాడు. యూట్యూబ్లో చూస్తేనే ఎలా పులిపెక్కిపోయాడంటే ఇంకా మరి పెద్ద స్క్రీన్ మీద చూస్తే దుమ్ము లేచిపోద్దు అనుకున్నాం. వచ్చింది కరెక్ట్గా అదే టైంకి పుష్ప, తుక్కు లెగిసిపోయిన సినిమా. అందరూ ప్లాన్ చేసి ప్రమోషన్స్ చేసి అది చేసి పాన్ ఇండియా అవన్నీ అంటారు, ఆయన ఏం చేయక్కల, ఇక్కడ చేస్తే పాన్ ఇండియా షేక్ అయిపోద్ది. ఇక్కడ ఫిలిం నగర్లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అయిపోద్ది, అది ప్రూవ్డ్ అది. సో నేను ఇదంతా మా ఈవెంట్కి వచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నానని అనుకోకండి, ఇది నా అనుభవం. చాలాసార్లు అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో అప్పుడప్పుడు చెప్పగలిగా, ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి నిజంగా మనకి ఎవరన్నా హెల్ప్ చేసినప్పుడు దాని గురించి చెప్పి తీరాలి, అందుకే చెప్తున్నా. అయిపోయింది, 2 నిమిషాల్లో అన్నయ్య మాట్లాడతారు ప్లీజ్. మీరందరూ గ్రహించారో లేదో నేను ఇంత చెప్తున్నాను కదా, ఇంత చెప్తున్నాను కదా. నాకు ఆ రోజు పిలిచి ఇచ్చిన మాట, చెప్పిన మాట ఆ రోజు గుర్తుంచుకొని ఈ రోజు వరకు, ఆ రోజు తర్వాత నుంచి నా ప్రతి సినిమా టైటిల్లో ఏ 2 అక్షరాలు మిస్ అవ్వకుండా పెట్టాను. మిస్ అయిన ఒకే ఒక్క సినిమా అల్లూరి. అందుకే అన్నయ్య నేను రమ్మని అడిగాను, వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. నేను చేసిన ప్రతి పాత్ర పేరు కూడా కంపల్సరీ ఏ అనేది ఉంటుంది, అది నేను ఇచ్చుకునే గౌరవం. అనుక్షణం నేను చేసేటప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుండాలని నేను ఇవన్నీ చేసింది. సో మా అల్లూరి, చాలామంది చెప్పారు అల్లూరి గురించి, నేనేం చెప్పను.